మిమ్మల్ని పోక్ చేయడానికి ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఓ ప్లీజ్ దయచేసి కొత్తగా. మిమ్మల్ని రామ్ అని పిలుస్తున్నప్పుడు హానెస్ట్ గా వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఏమనిపిస్తుంది? చిరాకేస్తుందా? యూ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్? వాట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ అండి. ఇప్పుడే ఇప్పుడు లేటెస్ట్ ఏ చాలా చిరాకులో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అంటే హౌ యూ రియా అలా అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ ఏంటంటే 90% ఆఫ్ ద టైమ్స్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఇప్పుడు బికాస్ రామ్ ఇస్ వెరీ గుడ్ లుకింగ్, ఈజ్ వెరీ సక్సెస్ఫుల్, హీ స్మార్ట్, హీస్ ఇంటెలిజెంట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ యునో తెలుగు ఇండస్ట్రీ షుడ్ బి ప్రౌడ్. దేవుడు ఏడుగురిని ఒకేలా పుట్టిస్తారంటారు కదా, అది ఇద్దరిని ఇండస్ట్రీలో అనిపిస్తుందా? ఇంతమంది చెప్తున్నారు నేను డినే చేసి ఏమొస్తుంది? కరెక్ట్, నా మొహం నేను చూసుకున్న దానికన్నా మిగతా వాళ్ళు ఎక్కువ చూస్తారు, రైట్? సో ఇఫ్ దే నో అండ్ ప్రేక్షకులే కదా చెప్పేది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఏ రామ్లా తిని ఉంటాడు కదా, అది లెట్ దెమ్ సెలబ్రేట్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. వాట్ ఇస్ దేర్, ఐ డోంట్ థింక్ రామ్ హ్యాస్ ఎన్ ఇష్యూ. ఎప్పుడైనా రామ్ అనుకోని మిమ్మల్ని కలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. చాలా సార్లు జరిగింది. At times, బాగుంటుంది బికాస్ హీస్ అ మచ్ బిగ్గర్ స్టార్ నో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్ అండ్ ఎవ్రీథింగ్. వస్తారు అండ్ దెన్ దే దెమ్సెల్స్ రియలైజ్ అండ్ మన బిహేవియర్, ఐ బిహేవ్ వెల్, సో అర్జున్ మనకు కూడా ఫ్యాన్స్ అయిపోతారు. హలో టిఎఫ్పిసి వ్యూవర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ బిలో అండ్ క్లిక్ హియర్ ఫర్ మోర్ లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ అండ్ ఫిలిం న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.